నాకు వేరికొనసి వ్యాధి ఉన్నది. డాక్టర్ గారు 2 లక్షల వరకు అడిగారు, ఆపరేషన్ పడుతుందమ్మా అని చెప్పారు. మేము అలా 1 సంవత్సరం గడుపుకొచ్చాము. 5-6 సంవత్సరాల నుంచి అది ఎక్కువైపోయింది. నడలేకపోయేదాన్ని, కూర్చోలేకపోయేదాన్ని, బస్సు కూడా ఎక్కలేకపోయింది. చాలా ఇబ్బంది పడేదాన్ని. అలాంటిది నేను విశాఖ ఫాదర్ గారి దగ్గరకు వచ్చి ఇలా చెప్పాను. నేను డాక్టర్ గారు ఇలా ఆపరేషన్ పడుతుందన్నానంటే ఫాదర్ గారు అన్నారు, లేదమ్మా నీకేమి ఆపరేషన్ అవసరం లేదు, ఈ తైలు రాసిన నాకు అభిషేకం చేశారు. తర్వాత ఆ నెలలో ఇంకా నాకు అస్సలు ఇప్పుడు వరకు కూడా ఎంత నించున్నా సరే అస్సలు ఆ కాలు నొప్పులు కానీ ఏవి కూడా రాలేదు. తర్వాత నాకు వెన్నులోని కూడా ఓ ప్రాబ్లం, సయాటికా ప్రాబ్లం ఉంది. అది నాకు వెన్ను పోస డ్రై అయిపోయింది. చాలా ఇబ్బందులు పడతారు, లెగలేరు కూర్చోలేరు అన్నారు. ఎక్స్రేలు స్కానింగ్లు తీస్తే ప్రాబ్లంగా ఉందని చెప్పారు. తర్వాత మళ్ళీ దానికోసం కూడా చేయించుకున్నాను. మళ్ళీ రిపోర్ట్ ఏమీ లేదని, 3 ఎక్స్రేలు స్కానింగ్లు తీసినా సరే అందులో ఏదీ లేదని నాకు వచ్చింది. ఇప్పుడు బాగానే ఉన్నాను. పిల్లల కోసం నేను 5-6 సంవత్సరాలు చాలా బాధలు పడుతున్నాను జాబుల గురించి. కానీ ఈ నెలలో 2 పిల్లలకు కూడా, ఒక బాబుకి సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఒక బాబుకి ఎయిర్పోర్ట్లో వచ్చింది. దేవుడికి ఎన్నో వందనాలు.